तिथि शिवालया ओम अरुणाचलेश्वराय नमः ओम नमो भगवते श्रीरमणाय ओम सुंदरेशाय नमः श्री शिवनिधि शिवालयाल कार्यक्रम में अरुणाचल कार्तीक दीपोत्सव में पदकोड़ो रोज सायंत्र जगे महोत्सव अत्यंत अरदनदी रोजु परमात्म परमकारुण्यंतो भक्त अनुग्रहिंचा की अरदान रूपा वचार महत्तरकरम रूपमे भिक्षाटनामूर्ति रूपम यह रूपम एला आविर्भविंचिंदंटे ఒకసారి దారుకావనంలో ఋషులు అహంకారులై కర్తలేడని కర్మే స్వతంత్రంగా ప్రతిఫలం ఇస్తుందని కర్మలను ఆచరించే తామే కర్తలమని గర్వంతో పరమాత్మను విస్మరించి యజ్ఞయాగాదులు చేస్తున్నారు. ఆ ఋషులందరికీ పరమేశ్వరుడు తగిన గుణపాఠం చెప్పి వారి గర్వాన్ని అణచి అసలు సత్యాన్ని తెలియజేయాలని పరమకరుణతో మహావిష్ణువు మోహిని రూపంతోనూ పరమేశ్వరుడు భిక్షాటనా రూపంతోనూ దారుకావనానికి వెళ్ళారు. మోహిని యొక్క ఆకర్షణకు చెలించిన ఋషులందరికీ తపోభంగమైంది. అదే సమయంలో పరమేశ్వరుడు భిక్షాటనా రూపంలో ఆ ఋషుల యొక్క భార్యలు ఉన్న ఆశ్రమానికి వెళ్ళారు. భిక్షాటనామూర్తి రూపంలో ఉన్న పరమేశ్వరుని రూపానికి ఋషుల యొక్క భార్యలందరూ సమ్మోహితులై ఆయన వెంట వెళ్తుండగా అది చూసిన ఋషులందరూ తమ తమ భార్యలు తమ పట్ల ఎంతో భక్తి గౌరవం కలవారని అసలు ఈ మాయ చేసింది పరమేశ్వరుడే అని వారు దివ్య దృష్టితో గ్రహించారు. వారంతా కలిసి పరమేశ్వర సంహారానికై భూత ప్రేతాలతో ఒక క్షుద్ర యజ్ఞం చేయ తలపెట్టారు. యాగంలో ఏర్పడిన పులిని ఈశ్వరునిపై ప్రయోగించారు. పులి రాగద్వేషాలలో రాగానికి గుర్తు. ఈశ్వరుడు పులిని చంపి దాని చర్మాన్ని వస్త్రంగా ధరించారు. తర్వాత జింకను ప్రయోగించారు. మనసుకు చిహ్నం జింక, దానిని ఈశ్వరుడు అణిచి ఎడమ చేతిలో ధరించారు. ఆ జింక ఆడజింక అయినందువలన ఉమాదేవికి స్థానమిచ్చిన వామభాగమున ధరించారు. ఆ ఋషులు మళ్ళీ సర్పాలను ప్రయోగించారు. సర్పము అనగా కుండలిని శక్తి. పరమాత్మ వాటిని తన ఆభరణాలుగా ధరించారు. తర్వాత ఋషులు భూతగణాలను ప్రయోగించగా ఈశ్వరుడు ఆ భూతగణాలను తన వైపుకు తిప్పుకుని తన సేనలో చేర్చుకున్నారు. చివరిగా ఒక పెద్ద గజమును ప్రయోగించారు. గజము అంటే పంచేంద్రియాలకు చిహ్నము. పరమేశ్వరుడు ఆ గజమును చీల్చి దాని చర్మాన్ని వస్త్రంగా చుట్టుకున్నారు. పగతో ప్రయోగించిన వాటన్నిటినీ వశపరుచుకున్నారు పరమాత్మ. ఋషులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైపోయి ఈశ్వరుని ఎదిరించి నిలబడి పోరాడడం తప్పని తెలుసుకున్నారు. అంతేకాక తాము నేర్చుకున్న వేదమంతా మానవాళి శ్రేయస్సుకు ఉపయోగించాలే కానీ స్వప్రయోజనాల కోసం కాదని తెలుసుకున్నారు. అప్పుడు వారంతా తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో పరమేశ్వరునికి సంపూర్ణ శరణాగతి చెందారు. అప్పుడు పరమేశ్వరుడు ఆ ఋషులకు దర్శనమిచ్చి వారి అజ్ఞానాన్ని తొలగించడానికి ఉపదేశం ఇచ్చారు. అంతటి పరమ దయాళుడు ఋషుల యొక్క అజ్ఞానాన్ని తొలగించేందుకే ఇంతటి మహత్తరకరమైన మహిమాన్వితమైన రూపాన్ని ధరించారు. సర్వేశ్వరుడు ఒంటి మీద నూలు పోగు లేకుండా భిక్షాటనామూర్తిగా రావటం ఆయన అనుగ్రహానికి తార్కాణం. పరమాత్మ ఆ ఋషులకు ఏమి ఉపదేశం చేశారనేది ఎవరికీ తెలియదు. మాణిక్యవాచకర్ రచించిన తిరువాచకంలోని శివలీలల గురించి ఉందియారనే శీర్షిక ఉంది. భగవాన్ రమణ మహర్షి శిష్యుడైన మురుగునాథ్ మాణిక్యవాచకర్ శివలీలను రచించినట్లు ఆయన రమణ లీలల గురించి వ్రాయడానికి మొదలుపెట్టారు. మురుగునారు శివలీలల గురించి రాస్తూ దారుకావన ఋషులకు పరమేశ్వరుడు ఉపదేశించే భాగాన్ని రచిస్తున్నప్పుడు మురుగునారికి ఒక భావం తోచింది. అప్పుడు పరమేశ్వరుడు ఏం ఉపదేశాన్ని ఇచ్చారో ఆ ఉపదేశాన్ని భగవానే రాయాలని మురుగునారు ప్రార్థించారు. ఆనాడు పరమేశ్వరుడు దారుకావన ఋషులకు ఏ ఉపదేశం ఇచ్చారో భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆ ఉపదేశాన్ని మురుగునారికి అనుగ్రహించారు. కర్మ, భక్తి, యోగం, జ్ఞానం అనే నాలుగు మార్గాలు కలిగి రూపొందినదే ఈ ఉపదేశసారం. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కింపరం, కర్మ తజ్జడం. అనగా కర్మ జడము గనుక శుభ అశుభ ఫలములనిచ్చు స్వతంత్ర శక్తి లేదు. పరమేశ్వరుడి ఆజ్ఞానుసారం కర్మ ఫలితం లభిస్తుంది. అంటే కర్త పరమాత్మే, కర్త లేకుండా ఫలితం ఉండదు అని ఆనాడు దారుకావన ఋషులకు పరమేశ్వరుడు బోధించిన మహత్తరకరమైన ఉపదేశాన్ని ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి ద్వారా మనకు అనుగ్రహించబడింది. అంతటి అరుదైన భిక్షాటనామూర్తి ఈరోజు అరుణాచలేశ్వరాలయంలో
పూజాధికాలు అందుకున్న తర్వాత మహడవీధులలో భక్తులను అనుగ్రహించడానికి వస్తున్నారు. ఆ రూపాన్ని చూస్తేనే చాలు. ఆనాడు ఋషిపత్రులు ఎందుకు ఆకర్షితులై ఆయన వెంటపడ్డారో ఇప్పుడు మనకి అవగతం అవుతుంది. ఆయన కైలాస మేరు పర్వతంపై ఆసీనులై భక్తులను అనుగ్రహించడానికి సాయంత్రం 4 గంటలకు బయటకు వస్తారు. ఆ మేరు పర్వతమే ఎంతో కనుల విందుగా ఉంటుంది. ఆ మేరు పర్వతం చుట్టూ భక్తులు మహాత్ములు ఋషులు కొలువుదీరి ఉంటారు. ఇంతటి మహిమాన్వితమైన భిక్షాటనామూర్తి మాడవీధుల్లోకి వచ్చేది భిక్షగా ధనం స్వీకరించడానికి కాదు. ఈ సకల సృష్టి ఆయనదే. మనకు అందించిన భిక్ష ఈ సకల సృష్టి. అలాంటిది ఆయనకు ధనంతో పనే ఉంది. ఆయన కేవలం మన అహంకారాన్ని భిక్షగా స్వీకరించి భక్తులను అనుగ్రహించడానికి భిక్షాటనామూర్తి రూపంలో మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎందుకో పనికిరాని మన అజ్ఞానాన్నే ఆయనకి ఇమ్మని వీధి వీధుల్లోకి వెళ్ళి బ్రతిమాలి భిక్షను అడుగుతారు. ఇవ్వటం అనేది నేర్చుకోవాలంటే ఈశ్వరుడే నేర్పించాలి. అలా ఈరోజు ఈశ్వరుడు అందరూ అహంకారాన్ని ఎవరెవరు భిక్షగా ఇస్తారా అని అడగటానికి వీధి వీధి ఇంటింటికి తిరిగి తన అనుగ్రహాన్ని చాటుకున్నాడు. మాడవీధులంతా తిరిగి వచ్చి అక్కడ ఉన్న కూడలిలో భక్తులను అనుగ్రహించడానికి ఆగుతారు. అప్పటికే భక్తులతో పాటు ఎప్పుడూ ఆలయానికి రాని యువకులంతా కూడా ఈరోజు స్వామివారి ప్రత్యేకమైన రూపాన్ని దర్శించడానికి ఎదురు చూస్తూ ఉంటారు. మేము కూడా ఈ మహత్తరకరమైన వేడుకను దర్శించాలని ఎంత రాత్రైనా అక్కడే ఉంటాం. అక్కడ ఆలయం వారు చేసే బాణాసంచా వేడుకను చూసి తీరవలసిందే. పెద్ద ఎత్తున భిక్షాటనామూర్తి ముందు బాణాసంచాలను కాలుస్తారు. ఆ వెలుగులలో స్వామి మరింత దేదీప్యమానంగా ఉంటారు. తర్వాత భక్తులు అనేక పండ్లు పువ్వులు వస్త్రాలు డ్రై ఫ్రూట్స్ లాంటివన్నీ తీసుకువచ్చి స్వామికి సమర్పిస్తారు. ఈ వేడుకలో ఎవరికి వారే సందడి సందడి చేస్తారు. ఈ వేడుక అంతా పూర్తయిన తర్వాత స్వామి నీరాజరాలు స్వీకరించి తిరిగి ఆలయానికి బయలుదేరుతారు. ఈ ఉత్సవం పూర్తయ్యేసరికి రాత్రి అవుతుంది. Thank you.
సాధారణంగా దేవాలయాలలో విశేషమైన పరమేశ్వరుని యొక్క పంచరూపాలను మనం దర్శించుకోవాలి. అరుణాచలేశ్వర ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున నటరాజస్వామిని దర్శించుకుని ప్రదక్షిణగా వెళితే ముందుగా ఎడమవైపున దక్షిణామూర్తి ఎదురుగా సోమాస్కందమూర్తిని దర్శించుకుని ప్రదక్షిస్తూ ఉండగా కుమారస్వామికి ఎదురుగా భిక్షాటనామూర్తిని దర్శించుకుని వచ్చిన తర్వాత ఆలయం రెండవ ప్రాకారంలో వచ్చేసరికి అక్కడ భైరవుణ్ణి దర్శించుకోవాలి. చాలామంది భక్తులు ఈ విషయం తెలియక పరమేశ్వరుని యొక్క విశేషమైన రూపాలను దర్శించుకోకుండానే వచ్చేస్తారు. ఇక ఇప్పుడు పంచమూర్తులు ఈ రాత్రి పంచకళ్యాణి వాహనాలను అధిరోహించి భక్తులను అనుగ్రహించే ఉత్సవాన్ని తర్వాత భాగంలో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల.